సోముడు. ఈ శుక్ల యజుర్వేదంలో ఇంతవరకు మనం ప్రధానమైనటువంటి దేవతలోని ఆరుగురిని చూశాం. ఇప్పుడు మనం ఏడవ దేవత, అతడే సోముడు. ఈ సోముడు గురించి చూద్దాం. సోముడు అనేటటువంటి ఈ దేవత ప్రకాశవంతమైనటువంటి వాడు, ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి వాడు, అమృతమయుడు అని చెబుతూ ఉన్నది ఈ వేదం. ఈ దేవత ఇంద్రుణ్ణి ఎదురుగా అటిపెట్టుకుని యజమాని యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తాడు అని చెబుతూ ఉన్నది. ఇతడు సామాన్యమైన వాడు కాదు, దేవతలకందరికీ కూడా ప్రభువు. అసలు మొదట్లో ఇతడే బృహస్పతి అని కూడా చెబుతూ ఉన్నది ఈ వేదం. ఈ సోముడు అనే దేవత హరితవర్ణంలో ఉంటాడు. అనుష్టుప్ ఛందస్సు ఇతడికి చాలా ఇష్టమైనటువంటిది. ఇతడే సూర్యుణ్ణి కూడా సృష్టించాడు అని చెబుతూ ఉన్నది ఈ వేదం. ఓషధులను సృష్టించినటువంటి వాడు ఇతడే. అంతరిక్షాన్ని విస్తరింపజేసినటువంటి వాడు కూడా ఇతడే. ఇతడు యజమానికి గోసంపద, అశ్వసంపద, వీరులు ధీరులు అయినటువంటి కుమారులు వీళ్ళందరినీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. దేవతలకి హవిస్సైనటువంటి ఇతడు ముల్లోకాల్లోనూ కూడా మూడు రూపాలు ధరించాడు. గాయత్రి స్వేన రూపం దాల్చి, స్వేనము అంటే తెల్లని రూపము, తెల్లని రూపాన్ని ధరించి ఈ సోముణ్ణి భూమి మీదకి తీసుకొచ్చింది అని చెబుతూ ఉన్నది ఈశవ్. గాయత్రి స్వేన రూపం ధరించి అంటే తెల్లని రూపాన్ని ధరించి ఈ సోముణ్ణి భూలోకానికి తీసుకువచ్చింది. ఈ సోముడు ఉగ్ర రూపాన్ని ధరించి ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుల్ని, దుర్మార్గుల్ని, దుర్జనుల్ని అందరినీ కూడా శిక్షిస్తాడు. ఇతడికి అనేకమైనటువంటి పేర్లున్నాయి. ధ్రువసదుడు, నృషదుడు, మనస్సుదుడు, అప్యుషదుడు, ఘృతసదుడు, వ్యోమసదుడు, పృథివీసదుడు, అంతరిక్షసదుడు, దివిసదుడు, దేవసదుడు, నాకసదుడు, ఇవన్నీ కూడా సోముడికి ఉన్నటువంటి పేర్లు. సోమలతను తీసుకొచ్చి దాన్ని ఛేదించి తలపాగా చుట్టి అందులో ఒకచోట రంధ్రాన్ని పెడతారట. దాని ద్వారా సోమదేవత ఊపిరి పీల్చుకుంటుంది అని వాళ్ల యొక్క నమ్మకం. హోమానికి అర్హమైనటువంటి సోమరసాన్ని రక్షించేటటువంటి దేవతలు మొత్తం ఏడుగురున్నారు. వాళ్లు ఎవరు అంటే, మొట్టమొదటి వాడు స్వానుడు అంటే ధ్వని చేసేవాడు అని అర్థం. రెండవవాడు భాజుడు ప్రకాశించేవాడు అని అర్థం. మూడవవాడు అజ్ఞారి పాపాలను నాశనం చేసేవాడు. నాలుగవవాడు బంభారి ఈ విశ్వాన్ని భరించేవాడు. ఐదవవాడు హస్తుడు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండేవాడు. ఆరోవాడు సుహస్తుడు మంచి చేతులు కలిగినటువంటి వాడు. ఏడవవాడు కృశానుడు బలహీనుల్ని అందరినీ కూడా, దుర్బలులను అందరినీ కూడా రక్షించేవాడు, జీవింపజేసేవాడు అని అర్థం. ఈ రకంగా సోమాన్ని రక్షించేటటువంటి దేవతలు ఏడుగురు ఉన్నారు అని
ఈ శుక్లయజుర్వేదం మనకి చెబుతూ ఉన్నది. సోమయాగంలో సోమ సంకల్పం దగ్గర నుంచి ఆవుభృత స్నానం వరకు ఈ సోముడికి 34 రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి అని ఈ వేదం చెబుతోంది. ఆ అవస్థలకు తగినట్టుగానే సోముడికి 34 పేర్లు కూడా ఉన్నాయి అని చెబుతూ ఉన్నది ఈ వేదం. ఈ పేర్లు ఏమిటో ఒక్కసారి చూడండి. మొట్టమొదటగా యజమాని చేత సోమయాగం కోసం సంకల్పం చేయబడినటువంటి సోముడు, ఇతన్నే పరమేష్ఠి అని అంటారు. సంకల్ప ప్రకాశకమైనటువంటి వాక్యగతుడు కాబట్టి ప్రజాపతి అని పిలువబడతాడు. అభిముఖ్యం పొందినప్పుడు అంధుడు అని, సంభజనంలో సవిత అని, దీక్షితుడు అయిన తర్వాత విశ్వకర్మ అని, సోమక్రికి ఆవును తీసుకువచ్చిన తర్వాత పూష అని, క్రయ విక్రయ వ్యవహారాల కోసం తీసుకురాబడినటువంటి ఇంద్ర మరుత్తు అని, కొనబడుతూ ఉన్నప్పుడు అసురుడు అని, కొనబడిన వాడైనప్పుడు సిపి విష్ణు విష్ణువు అని, యజమాని ఒడిలోకి చేరినటువంటి సోముడు నరంధిప విష్ణువు అని, బండిపై తెచ్చి దింపబడినప్పుడు సోముడు అని, మంచం మీద ఉంచబడినప్పుడు వరుణుడు అని, అగ్నిద్రము చుంచబడినప్పుడు అగ్ని అని, హవిర్ధానం అంటే హవిస్సు పెట్టే అర అందులో ఉంచబడినప్పుడు ఇంద్రుడు అని, చిన్న చిన్న ముక్కలుగా చేయటానికి తీసుకుని వెళ్లేటప్పుడు అధర్వుడు అని, ముక్కలుగా కొయ్యబడి విశ్వేదేవుడు అని, ఆప్యాయనం చేసేటప్పుడు ఆప్రీత పైన విష్ణువు అని, పెండబడేవాడైనప్పుడు యముడు అని, పాత్రలలో భరింపబడేటటువంటి వాడైనప్పుడు విష్ణువు అని, వడగట్టబడేటటువంటి సమయంలో వాయువు అని, వడకట్టబడిన తరువాత క్షీరమిశ్రితుడై శుక్రుడు అని, అలాగే సత్తుమిశ్రితుడై మంది అని, గ్రహపాత్రల్లో గ్రహించబడినప్పుడు విశ్వేదేవుడు అని, హోమం కోసం గ్రహించబడి అసువు అని, హోమం చేయబడుతూ రుద్రుడు అని, హోమశేషాన్ని ప్రసాదంగా తీసుకుని పోబడుతూ వాతుడు అని, భక్షణార్థమై కోరబడుతూ నృచక్ష అని, భక్షించబడుతూ భక్షకుడు అని, భక్షింపబడినవాడై నారాశంసనుడు అని, ఆవృతం కోసం తీసుకోబడి సింధువు అని, జలాభిముఖంగా తీసుకుని పోబడుతూ సముద్రము అని, నీళ్లలో కలుపబడ్డ తరువాత సలీల అని ఈ సోముడు పిలువబడుతూ ఉన్నాడు. అయితే ఈ పేర్లన్నీ కూడా ప్రాయశ్చిత్తం కోసం చెప్పబడ్డాయి. ఆ అవస్థల్లో ప్రాయశ్చిత్తం చేయాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి పేర్లతో మంత్రాలను చెబుతూ హోమం చేయాలి. ఇదంతా కూడా సోమయాగంలో చేసేటటువంటి విధానం. ఇక 8వ వాడు రుద్రుడు. ఋగ్వేదంలో కన్నా యజుర్వేదంలో ఈ రుద్రుడికి ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంది.
జగత్తులో ఉన్నటువంటి అణువణువు కూడా ఈతడి రూపంగానే వర్ణించబడింది. ఈ కారణం చేతనే ఇతడు బహురూపుడు అనబడుతూ ఉన్నాడు. ఒక్కొక్క చోట ఈ రుద్రుడు బహువచనంలో పిలువబడుతూ ఉంటాడు. అలాగే ఒక్కొక్క చోట ఏకవచనంలో వర్ణించబడుతూ ఉంటాడు. ఈ రుద్రుడి యొక్క కృప వల్లనే లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా, జీవులన్నీ కూడా అన్నం తినగలుగుతూ ఉన్నాయి అని ఆ రోజుల్లో ఉండే ప్రజలంతా కూడా నమ్ముతూ ఉండేవాళ్ళు. ఈ రుద్రుడు గొప్ప వైద్యుడు. ఇతడు మూజేవత్ పర్వతం మీద నివాసం ఉండేవాడు. చర్మాన్ని ధరిస్తాడు. ధనస్సు, బాణాలు, అంకుశము, ఖడ్గము ఇతడి యొక్క ఆయుధాలు. ఇతడు మేఘాలలో ఉండి వర్షాన్ని కురిపిస్తాడు. కైలాసంలో ఉండి అందరికీ సుఖాన్ని ఇస్తాడు. ఇతడు పర్వతాల మీదే నివసిస్తూ ఉంటాడు. సర్వజ్ఞుడు. ఈ కారణం వల్లనే గిరిశస్తుడు పర్వతాల మీద ఉంటూ ఉన్నాడు కాబట్టే గిరిశస్తుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఇతడి శరీరం అంతా కూడా మంగళప్రదం. కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. ఇతడు పుణ్యఫలప్రదుడు, నీలగ్రీవుడు, సహస్రాక్షుడు, జటాబంధం కలిగినటువంటి వాడు. శుక్లయజుర్వేదంలో ఈ 16వ అధ్యాయం పూర్తిగా రుద్రుని గురించే చెబుతూ ఉన్నది. ఈ రుద్రుడే హిరణ్యబాహువు, సేనాని, దిశాధిపతి, హరితకేశుడు, పశుపతి, పీతరక్తవర్ణుడు, మార్గపతి, నీలకేతుడు, సజ్జనపతి, కపిలుడు, అన్నపాలకుడు, సంసార నివర్తకుడు, జగత్పాలకుడు, క్షేత్రపాలకుడు, వనపాలకుడు, సారథి, ఎర్రని స్థపతి, వృక్షపతి, భూమండలాన్ని విస్తరించేవాడు, ఓషధులకన్నింటికీ కూడా రాజు, వణిక్కు, ఉచ్చైర్ఘోషుడు, సేనారక్షకుడు, సర్వలాభ ప్రాపకుడు, గుప్తచరపతి, చోరపతి, అరణ్యపతి, ఇలా ఒకటేమిటి అనేకమైనటువంటి పేర్లతో, అనేకమైనటువంటి రూపాలతో ఈ 16వ అధ్యాయంలో ఈ రుద్రుణ్ణి వివరించడం జరిగింది. ఇలా అనేక రకాలైనటువంటి ఈ రూపాలు చెప్పడం వల్లనే బహురుద్రత్వము అనేది వచ్చింది. ప్రపంచంలో క్రూరమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇతడే ప్రశాసకుడు. అందువలనే ఇతడు క్రూరంగా స్తుతించబడ్డాడు. ఇతణ్ణి త్రయంబకుడు అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఇతడికే అశని, పశుపతి, భవుడు, శర్వుడు, ఈశానుడు, మహాదేవుడు, ఉగ్రుడు, రుద్రుడు అని అనేక రూపాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నది ఈ వేదం. సర్వరోగ నివృత్తికి మానవుడు తాను ఉన్నటువంటి స్థితి నుంచి పతనం కాకుండా ఉండటానికి ఈ రుద్రుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. ఇతడికి అంబిక అనేటటువంటి ఒక సోదరి ఉన్నది అని చెబుతూ ఉన్నది ఈ వేదం. ఈ రుద్రుడికి ఎలుకను బలి ఇస్తారు అని కూడా ఈ వేదంలో చెప్పబడింది. ఆ తరువాత అశ్విని దేవతలు, వీళ్ళనే అశ్వినులు అని కూడా అంటారు. వీళ్లు యజ్ఞంలో ఋత్విక్కులు, దేవతల యొక్క ఆధ్వర్యులు వీళ్లు.
శ్రోత్రేంద్రియానికి అధిదేవతలు. వీళ్లే దేవతలకు చికిత్స చేసేటటువంటి వాళ్ళు, దేవవైద్యులు. వీరు ఎక్కి తిరిగేటటువంటి రథం బంగారంతో చేయబడినటువంటిది. వీళ్ళు ఇద్దరు అని చెప్పుకున్నాం మనం. వీళ్ళిద్దరిలోనూ ఒకడికి దశరుడు అని, ఇంకొకడికి నాసత్యుడు అని వీళ్ల పేర్లు. అశ్వనీ దేవతలకు కూడా విడివిడిగా పేర్లున్నాయి. ఇద్దరినీ కలిపి మనం అశ్వనీ దేవతలు అని అంటాం. వీళ్లే దశరుడు, నాసత్యుడు, అవి వీళ్ళ పేర్లు. వీళ్లను మనం చూడొచ్చు. వీళ్ళు వర్షాన్ని ఇస్తూ ఉంటారు. అయితే ఒకనొక సమయంలో నముచి అనేటటువంటి ఒక రాక్షసుడు ఇంద్రుడి యొక్క పరాక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పారేశాడు. అప్పుడు ఇంద్రుడి కాస్త నిస్తేజుడైపోయాడు. ఆ సమయంలో ఈ అశ్విని దేవతలు ఇంద్రుడికి వజ్రాన్నిచ్చి ఆ రాక్షసుణ్ణి చంపించారు. ఆ తర్వాత అతని పొట్టలో ఉన్నటువంటి సొరతో కలిసి బయటికి వచ్చినటువంటి సోమాన్ని శుద్ధి చేసి దాన్ని ఇంద్రుడికిచ్చి మళ్లీ ఇంద్రుణ్ణి వీర్యవంతుడిగా చేశారు అని చెబుతూ ఉన్నది వేదం. ఈ అశ్విని దేవతలు అంత గొప్పవాళ్ళన్నమాట. వీళ్ల యొక్క వాక్కు అర్థ ప్రకాశకమై సత్యమై సుందరమై ఉంటుంది అని కూడా చెప్పబడుతూ ఉన్నది. ఈ రకంగా ఇంతవరకు మనం 9 దేవతల్ని చెప్పుకున్నాం ఈ శుక్ల యజుర్వేదంలో. వీళ్ళంతా కూడా ప్రధానమైనటువంటి దేవతలు. అయితే ప్రధానమైనటువంటి దేవతలు ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఈ శుక్ల యజుర్వేదంలో దేవతలు. వాళ్ళని గురించి పెద్దగా వివరాలేమీ కూడా ఈ వేదంలో మనకి చెప్పబడలేదు. వాళ్లలో కూడా కొంతమందిని చూద్దాం. ఆ తర్వాత మనం చెప్పుకునేవాడు వాయువు. ఈ వాయువు సర్వవ్యాపి, ఆత్మరక్షకుడు, ఆకాశపుత్రుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. ఏ పనైనా సరే చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, మహాబలవంతుడు. ప్రాణవాయువుకే వాచస్పతి అని పేరు. ఇతడు విశ్వాన్ని ఆచ్ఛాదించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఈ కారణం చేతనే విశ్వవారుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ప్రథమ వషక్కారయుతమై అన్యదేవతా సంబంధం లేనటువంటి సోమాన్ని తాగేవాడు కావటం చేత శుచిపుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ముల్లోకాల్లోనూ వ్యాపించి ఉండటం చేత త్రివృత్ అని పిలువబడుతూ ఉన్నాడు. 4 దిక్కుల చేత స్థితించబడుతూ ఉన్నాడు, అందుకే చతుష్టోముడు అనబడుతూ ఉన్నాడు. ఇతడి యొక్క తేజస్సు, ఉత్సాహము ఎనలేనటువంటివి. ఇతడి వాహనం మృగం. ఈ మృగాలు లోకంలో అసంఖ్యాకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తరువాత దేవత మరుత్తులు. ఈ మరుత్తులు అంటే వీళ్ళనే మనం గతంలో మరుద్గణాలు అని కూడా చెప్పుకున్నాం మనం. ఈ మరుద్గణాలు ఏ రకంగా ఆవిర్భవించాయి అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. ఇంద్రుణ్ణి సంహరించడం కోసం బలమైనటువంటి కుమారుడు ఒకడు కావాలి అని దితి తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని కోరింది. ఆయన అలాగేను అన్నాడు. ఈ దితి కాస్త గర్భవతి అయింది, గర్భంలో బిడ్డ పెరుగుతూ ఉన్నది. మహాబలవంతుడైనటువంటి వాడు, ఇంద్రుణ్ణి జయించేవాడు అటువంటి కుమారుడి గర్భంలో పెరుగుతూ ఉన్నాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంద్రుడు. ఒక రోజున ఈ దితి అశుచి అయి పడుకుని ఉంది. అటువంటి సమయంలో ఈ ఇంద్రుడు ఆవిడ గర్భంలో ప్రవేశించి ఆ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా చేస్తాడు.
అవి మొత్తం 49 ముక్కలైనవి. అప్పుడు ఈ దితి విషయం తెలుసుకుని ఇంద్రుణ్ణి ప్రార్థించింది, వాళ్ళని సంపద్దు వదిలిపెట్టు అని ప్రార్థించింది. వాళ్ళందరూ కూడా నీ తరఫునే యుద్ధం చేస్తారు, నీతో స్నేహంగా ఉంటారు, సఖ్యంగా ఉంటారు, వాళ్ళని వదిలిపెట్టు అంది. వాళ్ళని వదిలి బయటకు వచ్చాడు ఇంద్రుడు. వీళ్లే మరుద్గణాలు మొత్తం 40 మంది. వీళ్ళు మొత్తం 7 భాగాలుగా ఉంటారు, అంటే 7 గణాలుగా ఉంటారు. ఒక్కొక్క గణంలోనూ 7 గురుంటారు. మళ్ళీ వీళ్ళు మొత్తం 7 భాగాలుగా ఉంటారు, ఒక్కొక్క భాగంలోనూ 7 చొప్పున ఉంటారు. ఈ రకంగా 7 × 7 49 మంది ఉంటారు. వీళ్లు మరుత్తులు అంటే వీళ్ళనే పృశ్నిమాతరులు అని కూడా పిలుస్తూ ఉంటారు. పృశ్ని అంటే ద్యుదేవత. ఈ మరుత్తులు సప్తాక్షర ఛందస్సుతో సప్త పశుగణాలని కూడా వశీకరణ చేసుకున్నారు. ఇంద్రుడితో సఖ్యత కలిగినటువంటి వాళ్ళు ఇంద్రుడితో కలిసి భోజనం చేస్తారు. ఇంద్రుడికి వీళ్ళు ఆప్తమిత్రులు అని చెబుతూ ఉన్నది ఇక్కడ. ఆ తరువాత జావా పృథివీ, వీళ్లు కూడా 2 దేవతలు. సామాన్యంగా దేవతలకి తల్లిదండ్రులుగా వీళ్లే స్తుతించబడుతూ ఉంటారు. భూమి సుఖాలను ఇవ్వటం చేత భూ అని, విశ్వాన్ని ధరించి పోషించేది కాబట్టి విశ్వధాయి అని, ప్రజాపతి చేత సముద్రంలో విస్తరింపజేయబడటం వల్ల పృథివీ అని పిలువబడుతూ ఉన్నది. ఈ పృథివీ సుఖరూపమైందిగా, కంటక రహితమైనటువంటిదిగా, మంచి ఆశ్రయమైనటువంటిదిగా కావాలి అని ఇక్కడ ప్రార్థించబడుతూ ఉన్నది. వీళ్ళిద్దరూ కూడా లోకానికి శుభాన్ని కలిగించేటటువంటి వాళ్ళు. వాళ్లే జావా పృథివీ వీళ్ళిద్దరూ కూడా. ఇక ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి దేవత అదితి. ఈవిడ దేవమాత, అందరికీ కూడా సుఖాలు కలగజేసేటటువంటిది. ఈవిడ 16 అక్షరములు కలిగినటువంటి ఛందస్సుతో షోడశ స్తోమాన్ని జయించింది అని చెబుతూ ఉన్నారు. ఈవిడికి త్వక్షత అంటే అనేక రకాలైనటువంటి గాయముల నుంచి రక్షించేది, అజరంతి వార్ధక్యం లేనటువంటిది, ఉరుచి బహుగమన స్వభావం కలిగినటువంటిది, సుప్రణీతి అందరి చేత కూడా సేవించబడేది, అదితి దీనత అనేది లేనటువంటిది, దీనురాలు కానటువంటిది. ఇవన్నీ కూడా ఈ దేవమాతకి సార్థకమైనటువంటి నామధేయాలు. ఆ తరువాత దేవత త్వష్ట. ఇతడు ధనాన్ని ఇచ్చేవాడు. శరీరంలో ఏవైనా అంగ లోపములు గనక ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా సరిచేసేవాడు. ఇతడు పశువులను వృద్ధి చేస్తాడు. అలాగే పశువుల యొక్క అంగాలలో ఏవైనా వంకరలు గాని బాధలు గాని కలిగినట్లయితే వాటిల్లో ఏకత్వాన్ని సంపాదిస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఆ తరువాత దేవతలు జలదేవతలు, వీళ్ళని అబ్ధిదేవతలు అని అంటారు. వీళ్ళు సుఖం కోసం, బ్రహ్మసాక్షాత్కారం కోసం, అన్ని రకాలైనటువంటి పాపాల యొక్క నివృత్తి కోసం, యజ్ఞ నిర్వహణ కోసం స్తుతించబడుతూ ఉంటారు. ఆ తర్వాత దేవత చంద్రుడు. ఇతడు కాంతి స్వరూపుడు.
ఈ కారణం చేతనే భాంతుడు అని పిలువబడుతూ ఉంటాడు. ఇతడు మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాడు అని చెబుతూ ఉన్నది వేదం. ఇతడు మనసస్పతి, విద్యుత్తులాగా ప్రకాశం కలిగి గుండ్రంగా ఉండటం చేత జ్యోతిర్జరాయువు అని పిలువబడుతూ ఉన్నాడు. ఇతడు గ్రీష్మ ఋతువులో చివరి భాగంలో జలాలను వర్షిస్తాడు అని చెబుతూ ఉన్నది ఈ వేదం. ఆ తరువాత వాడు బృహస్పతి. కన్ను, బుద్ధి, మనస్సు వీటి యొక్క వ్యాకులత అంతా కూడా పోగొట్టమని ఈ బృహస్పతిని ప్రార్థిస్తూ ఉంటారు. తరువాత దేవత శనివాలి. ఈ దేవత విస్తృతమైనటువంటి కేశజాలం కలిగినటువంటిది, దేవతల యొక్క సోదరి. సంతానం కోసం ఈవిణ్ణి స్తుతి చేస్తూ ఉన్నారు. ఈమె కలకండ కూజితాది విలాసాలన్నీ కూడా కలిగినటువంటిది. ఈవిడే ఐతి యొక్క చేతుల్లో ఉఖ అంటే వంట పాత్రని ఉంచుతుందట. ఈ రకంగా ఈ దేవతలందరినీ ఈ శుక్ల యజుర్వేదంలో చెప్పడం జరిగింది. అయితే వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారు. పూష, ఉషస్సు, ఆర్యముడు, విశ్వేదేవతలు, ఇంకా ఇంకా అనేక మంది దేవతలు ఈ శుక్ల యజుర్వేదంలో చెప్పబడ్డారు.